ఇబ్బంది పెడతారు. ఆహ్వానిస్తున్నాం ముఖ్య అతిథి గారు, వేదిక పైన ఆశలేటువంటి అతిథులు. ఒక మంచి పద్ధతుల్లో, శాస్త్రీయ పద్ధతుల్లో జిల్లాలను ఏర్పాటు చేసి ఈ సంవత్సర కాలంలో నిజంగా కూడా మనం అనుకున్న పద్ధతుల్లో ఫలితాలు సాధించాం. ముఖ్యమంత్రి గారి జిల్లాల పునర్విభజన ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చింది. ఆ ఫలితాలు ప్రజలు కూడా పొందినరు, ప్రజల ప్రయోజనం కూడా పొందినరు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కొద్ది మందికి బాధ ఉంది, వాళ్ళు ఏదో సామ్రాజ్యాధినేతలైనట్టు, వాళ్ళ సామ్రాజ్యాలు కూలిపోయినట్టు, గీత చిన్న జిల్లాలు ఎందుకు, కొంతమంది మాట్లాడుతున్నారు బాధ్యత లేని వాళ్ళు. చిన్న జిల్లాలు ప్రజల కొరకు ఉంటాయి, రాజ్యాధినేతల కొరకు కాదు. ప్రజలకు పరిపాలన ఎంత దగ్గర అయితే అంత పారదర్శకత పెరుగుతుంది. జిల్లా అధికారి చూపు మా మీద ఉన్నది అన్నప్పుడు కింది స్థాయి అధికారంలో, కింది స్థాయి సిబ్బందిలో బాధ్యత పెరుగుతుంది.